अंडरस्टैंडिंग ज्योग्राफी थ्रू डायग्राम्स एंड मैप्स अने सीरीज ऑफ वीडियोस लो दिस इज सेकंड पार्ट सो फर्स्ट फर्स्ट पार्ट ऑफ फर्स्ट पार्ट वीडियो अनेदी नेनु लिंक इस्तानु एंड मीरु कूडा मन चैनल लो वेल्ली सर्च चेस्ते आ वीडियो दोरिकिपोतुंदी सो ई वीडियो लो मनम ऑलरेडी आ फर्स्ट पार्ट वीडियो लो टू डायग्राम्स डिस्कस चेसुकुन्नाम सो इदी थर्ड डायग्राम बिफोर गोइंग इंटू डायग्राम మీరొకసారి ఆ వీడియో వాచ్ చేయండి అది అందులో అసలు విషయాలు ఏంటని కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ బేసిక్ విషయాలు మీ అందరికి తెలిసినాయే కానీ ఒక ఆర్డర్లో మనకు గుర్తు రాకపోవడం వల్ల మనం చిన్న చిన్న క్వశ్చన్లు మిస్ అయ్యి ఎగ్జామ్లు ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందని నేను ఈ చిన్న డయాగ్రామ్స్ అన్ని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క డయాగ్రామ్ని ఒక ఆర్డర్ వైజ్గా అందుకనే ఒక 5 to 7 మ్యాక్సిమం 6 5 to 7 మధ్యలో ఉండే అంటే అన్ని డయాగ్రామ్స్ మొత్తం అంటే 7 డయాగ్రామ్స్ తోటే మీకు మొత్తం జియోగ్రఫీని అర్థం చేసుకునేలాగా ప్లాన్ చేసిన అన్నమాట సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ పాయింట్ అంటే ఒక క్వశ్చన్ మీరు మీ మైండ్ లో రైజ్ చేసుకుంటే అది ఏంటిదంటే వై ఇండియా నాట్ హ్యావ్ రెయిన్ ఫాల్స్ త్రూఅవుట్ ఇయర్ ఈ క్వశ్చన్ ఆర్ వై ఇండియా నాట్ హ్యావ్ వింటర్స్ త్రూఅవుట్ ఇయర్ ఆర్ సమ్మర్స్ త్రూఅవుట్ ఇయర్ ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ ఇండియాలో పాసిబుల్ కావట్లేదు right it is not possible in india or whether any country maximum 100% so adi possible kaadaledu kabatti seasons anevi india lo unnay ane vishayanni meeru ardham chesukovali ardham chesukovali so asalu ela seasons erpadtayi asalu endi katha anedi next ippudu cheyabo సో మీరు ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి సో ఈ టిఓసి 23 డిగ్రీస్ ఎండ్ ఆఫ్ నార్త్ ఓకే నార్థన్ హెమిస్ఫియర్ లో ఈ గ్యాప్ కూడా 23 డిగ్రీస్ ఎండ్ ఆఫ్ ఉంటుంది ఈ గ్యాప్ 23 డిగ్రీస్ ఎండ్ ఆఫ్ ఉండడం వల్ల ఈ గ్యాప్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23 డిగ్రీస్ ఎండ్ ఆఫ్ దగ్గర ఏర్పడుతుంది ఓకే అది ఒక సింపుల్ లాజిక్ అన్నమాట సో ఇయర్స్ ఆఫ్ సెంచరీస్ ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత శాస్త్రవేత్తలు అసలు ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వచ్చి సన్ యొక్క రేస్ అనేవి ఆగిపోతున్నాయి పర్పెండిక్యులర్ రేస్ అంతకంటే పైకి వెళ్ళట్లేవు అన్నమాట అక్కడే ఎందుకు ఆగిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకునే టైంలో ఇట్లా ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది కొంచెం యాంగిల్ టిల్ట్ యాంగిల్లో ఉంది ఎర్త్ యొక్క ఒరిజినల్ యాక్సిస్ ఇది ఇది ఇమాజినరీ యాక్సిస్ సో ఈ ఒరిజినల్ యాక్సిస్ అనేది ఎంత ఉన్నది 23 డిగ్రీస్ ఎండ్ ఆఫ్ ఉన్నది ఈ ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ కి మధ్య గ్యాప్ కూడా అంతే ఉంటుంది ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి గ్యాప్ కూడా అంతే ఉంటుంది సో ఎప్పుడైతే సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పర్పెండిక్యులర్ గా పడతాయో ఆర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది నియర్ బై సన్ అంటే ఈ మూడిట్లో ఈ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంత గ్యాప్ ఉంటుంది సో ఆ డిస్టెన్స్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అందుకనే మనకు సమ్మర్ వాళ్ళకు వింటర్ అట్లా ఉంటుంది అన్నమాట సో ఇది ఎప్పుడు జూన్ అను ఇది జూన్ మంత్ లో జరుగుతుంది సో జూన్ తర్వాత మళ్ళా సెప్టెంబర్ లో ఈక్వినాక్స్ సెప్టెంబర్ లో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ ఈక్వేటర్ సన్ రేస్ అనేవి ఈక్వేటర్ మీద పర్పెండిక్యులర్ గా పడుతుంది సెప్టెంబర్ ఓకే సెప్టెంబర్ 23 ఇది జూన్ 21 సో ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ ఇది సో రైట్ ఇక్కడ సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద అంటే ఇది డిసెంబర్ లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంది అన్నమాట ఇప్పుడు సౌత్ అండ్ హెమిస్ఫియర్ లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సమ్మర్ అనేది డిసెంబర్ మంత్ లో వస్తుంది అన్నమాట సౌత్ అండ్ హెమిస్ఫియర్ లో అంటే అన్ని కంట్రీలో కాదు ఇప్పుడు సౌత్ అండ్ హెమిస్ఫియర్ లో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరలో ఉన్న ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఈ ఆస్ట్రేలియా అట్లాంటి వాటిలలో సో అక్కడ మనకు సమ్మర్ అనేది డిసెంబర్ లో చూసుకుంటాం అండ్ మన ఇండియాకి అంటే మన ఇండియా ఇక్కడ అంటే నార్త్ అండ్ ఇక్కడ గుజరాత్ ఉంటుంది కొంచెం ఎడ్జ్ ఏమో రాజస్థాన్ టచ్ అవుతుంది మధ్యప్రదేశ్ ఈ బీ తర్వాత
మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మిజోరం, త్రిపుర, ఈ కంట్రీస్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంటుంది. కాబట్టి ఆ లైన్, ఇమాజినరీ లైన్, ఆ లైన్ అక్కడ వరకు మనకు అంటే పైన కూడా సమ్మరే, కానీ ఇప్పుడు సపోజ్గా సమ్మర్ అనేది అక్కడ మన కింద ఇంకా అక్కడ ఎక్కువ ఉంటుంది, హిమాలయాస్లో ఎక్కువ ఉంటుంది కదా. హిమాలయాస్ అనేది టెంపరేట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట సర్టైన్. ఇప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం టెంపరేట్లో ఉంటుంది, ఓకేనా? సో అది 32 డిగ్రీస్, 36 డిగ్రీస్ లాటిట్యూడ్లో ఉంటుంది కాబట్టి అది టెంపరేట్ రీజియన్లోకి వెళ్తుంది. దానికంటే కొంచెం 30 to 23 అంటే ఈ గుజరాత్కి ఢిల్లీ ఆ ప్రాంతం అంతా సబ్ ట్రాపిక్స్లో ఉంటుంది. ఆ తర్వాత గుజరాత్ నుంచి కింద తమిళనాడు వరకు అంతా ట్రాపిక్స్లో ఉంటుంది. సో అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు జూన్, సెప్టెంబర్, డిసెంబర్, ఇది మార్చ్, ఇది మళ్ళా సేమ్ ఈక్వినాక్స్, ఈక్వేటర్ మీద, ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది ఈ రెండు ప్లేస్లో, ఈక్వేటర్ అనేది సన్కి దగ్గరగా ఉంటుంది. ఈ ప్లేస్లలో ఇక్కడ ఏమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సన్కి దగ్గర ఉంటుంది, ఇదేమో ఈ టైంలో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది దగ్గర ఉంటుంది. ఈ జూన్లో మనకు ఇక సమ్మర్ హైయెస్ట్ అనమాట. ఇక అక్కడ నుంచి మళ్ళీ సమ్మర్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ జూన్ అనే టైం నుంచి మళ్ళీ సన్ అనేది ఇక్కడ నుంచి ఈ మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉండాలి. సన్ రేస్ అనేది ట్రావెల్ అవి చేయవు. మన ఎర్త్ అనేది ఇట్లా దీని చుట్టూ తిరుగుతుంటుంది కదా, ఇట్లా తిరుగుతుంటుంది కదా, ఆ తిరుగుతుండే క్రమంలో ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఈ చిన్న లాజిక్స్ మీరు అర్థం చేసుకుంటే మనకు జూన్లో రెయిన్ఫాల్స్ అనేవి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ సెప్టెంబర్ తర్వాత ఇంకొక సీజన్, ఓకే, ఆ సీజన్ తర్వాత మళ్ళీ ఈ వింటర్ అది తర్వాత మళ్ళీ ఇంకో సీజన్. సో ఇలా సీజన్స్ అనేవి ఏర్పడతాయి అనమాట భూమి మీద, ఓకే, భూమి మీద అలా సీజన్స్ ఏర్పడుతుంటాయి. అదే ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది కాబట్టి నార్థన్ హెమిస్ఫియర్లో ఇండియా దగ్గర ఒక రకంగా సీజన్స్ ఏర్పడుతుంటాయి. సో భూమి మీద ఇక్కడ అంటే సపోజ్గా ఇప్పుడు ఇక్కడ ఇండియా ఉంటాయి, ఇక్కడ రష్యా ఉంటుంది, ఆ రష్యా, ఇక్కడ చైనా, ఇక్కడ జపాను, సో ఈ కంట్రీస్ ఉంటాయి, వాటికి ఎలా ఒక రకంగా ఉంటుంది, వాటికి కూడా సేమ్ ప్రిన్సిపల్, కానీ అవి హయ్యర్ లాటిట్యూడ్స్లో ఉంటాయి కాబట్టి వాటి యొక్క కథ వేరు ఉంటుంది. సో పోలార్ దగ్గర చూసుకుంటే అక్కడ ఎప్పుడూ కంటిన్యూస్గా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ సన్ రేస్ అనేవి రీచ్ అంతా అంటే అంత దూరం వెళ్ళలేకపోతున్నాయి. సో ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్ ద్వారా మీకు సీజన్స్ ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు కదా, రైట్. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఈ మధ్యలో సన్ రేస్ అనేవి అంటే కిందికి పైకి వస్తూ ఉంటాయి, ఎందుకంటే సన్ యొక్క యాక్చువల్ యాక్సిస్ 23 డిగ్రీస్ అండ్ హాఫ్ ఉంది, టిల్ట్ అంటే ఇట్లా ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి అది సూర్యుని చుట్టూ రివాల్వ్ అయ్యేటప్పుడు ఆ విధంగా అవుతూ ఉంటుంది. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్డ్గా ఇప్పుడు మన మెయిన్ ఏమైందంటే ఇండియన్ జియోగ్రఫీలో అసలు ఎందుకు సమ్మర్ అప్పుడు ఆ టైంలో వస్తుంది, అసలు ఏంది మెకానిజం ఆఫ్ రెయిన్ఫాల్ ఏంది, మనం మెయిన్లీ వర్షాధారిత పంటలు అనమాట, వర్షాధారిత ఎకానమీ కాబట్టి మనది. సో మనం దాని గురించి అర్థం చేసుకోవడం మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట, ఓకే. తర్వాత జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్, కానీ అవి అక్కడే ఉంటాయి, వాటిని ఎట్లయినా చదువుకోవచ్చు, కానీ ఇవి అసలు ఆ మెకానిజం అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా ఫస్ట్ నుంచి సన్, తర్వాత సన్కి ఎర్త్కి మధ్య రిలేషన్ ఏంటి, తర్వాత లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, తర్వాత ఇది. సో దీని తర్వాత మళ్ళీ వేరే డయాగ్రామ్, ఓకేనా? సో నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్ళిపోదాం, రైట్. పక్కన